సునీతా రెడ్డి విజయమ్మ గారి పేరు కానీ భారతమ్మ గారి పేరు కానీ లేదంటే అవినాష్ రెడ్డి గారి పేరు కానీ మీ పేరు కానీ ఇంతమంది పేర్లు చెప్పడం వల్ల ఆవిడకి వచ్చే ఉపయోగం ఏముంటుంది సార్? ఏం ఉపయోగం కావాలి? నేరుగా కుట్ర జరిగింది, ఇదో ఇక్కడ నుంచి జరుగుతుంది అని చెప్పడం ఉద్దేశం ఉంటుంది. అంతకుమించి ఏం కనపడట్లా నాకు వేరే అయితే. అది ఇప్పుడు ప్లస్ దానికి వాటర్ ఎలవెన్స్ డాజెట్ హ్యావ్ ఆ రోజు ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేశారని అది ఏ రకంగా దానికి సంబంధం ఉంటుంది అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి ఇంకో దానికి ఏదో లింక్ చేయాలని చూస్తున్నారు. చెప్పారు కదా అక్కడ ఏదో డాట్ పెట్టి ఈ డాట్ నుంచి దానికి ఎట్లా కలపాలనేది ప్రయత్నం జరుగుతుంది. జరిగే దాంట్లో భాగంగా సిబిఐ కూడా నేను ఆ వెనక ఉన్నారు ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఎక్కడో ఫస్ట్ మొదలు పెట్టిందని ఒకదానికి కవర్ చేసుకోవడానికి ఇంకా తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్నారని నేను భావిస్తున్నాను. సిబిఐకి సంబంధించినంతవరకు రామ్ సింగ్ అనే వ్యక్తి ఎప్పుడైతే అడుగు పెట్టాడు అతను పోయినప్పటికీ టీం అయితే అలాగే ఉంది. ప్లస్ అతను ఫౌండేషన్ వేసి ఏ దారిలో అయితే పోతున్నాయో దానిలోంచి వీళ్ళు వేరే రకంగా చేయడం కూడా ఒక్కసారి ఒంట ప్రశ్నిస్తే ఆర్గనైజేషన్ ప్రతిష్టకు భంగం అని అనుకున్నారో తెలియదు. ఏ కారణమో మాకు తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. బట్ ఇదిగో ఇది కనపడుతున్నది. ఏ రోజు కూడా ఈ డైమెన్షన్ చూడొద్దని ఎవరన్నట్లా. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ పొలిటికల్ దీనికి సరైన ఏం చేయాలి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన చేయసాడా చేయలేదా? కావాల్సిన ఆధారాలు మీడియా ఎప్పుడు రిపోర్ట్స్ చూస్తారు అప్పటికివరికి తెలియదుగా రెండేళ్ల తర్వాత ఈయన మర్డర్ అవుతాడని. ఆ రోజు జ్యోతితో సహా అన్నింటిలో వార్తలు వచ్చింటాయిగా ఎవరు క్యాంపులు ఎట్లా మెయింటైన్ చేసినారు ఏం చేసినారని. అపోహలు వచ్చింటే వచ్చింటాయి, ఇదిగో ఇక్కడ ఎవరినో అమ్ముతున్నారని ఆ వైపు నుంచి మా వాళ్ళు ఎవరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వచ్చిండొచ్చు. ఇవన్నీ రన్నింగ్ కామెంటరీ లాగా ఉంటాయి. లేదా 19 దీనికి సంబంధించినంత ఆ రోజు అవినాష్ అతను ముందు నుంచి చెప్తుంది మైదుపూర్లో ఆ రోజు పద్దన కూడా తిరిగారు రఘురామరెడ్డి ఈయన వివేకానంద రెడ్డి గారు కలిసి ఎమ్మెల్యేకి ఈయనకు వేయండి ఎంపీకి అవినాష్ రెడ్డికి వేయాలని అందరికీ పాదయాత్రలాగా చేసి అందరికి చెప్పి వచ్చారు. ఆ రాత్రి కూడా అల్లె ప్రభావితమని మాట్లాడారు. ఇవన్నీ అయినాక విచిత్రంగా ఇప్పుడు పెట్టిన దాంట్లో ఒక శివచంద్రారెడ్డి ఒక పేరు వస్తుంది. ఈయన వివేకానంద రెడ్డి గారు వెళ్ళి చెప్పారట ఇక్కడ ఎవరుండరు నేనే ఉంటాను డోంట్ వరీ నువ్వు పోనవద్దు నేను చూసుకుంటాను నిన్నని. ఇక దానికి ఏమన్నా ఇది ఉంటుందా? ఒకవేళ ఎవరన్నా అంటే సిబిఐ ఎట్లెట్లరా మరి ఇట్లా ఇది ఉంది కదా అని చూపాలిగా. ఇంకా దీనికి వ్యక్తులు ఎందుకు అదే రాసుకోవచ్చుగా, ఏది కావాలో స్క్రిప్ట్ మొత్తం రాసుకొని ఎక్కడెక్కడ ఎవరు నిరీక్షించాలో పెట్టేసేయచ్చుగా. సో ఇవి ఇదంతా ఒక 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 మీడియా దానికి కావాల్సినట్టు వాళ్ళకి ఆ రోజుకి ఈరోజు జరిగితే చాలు, ఈ వారం రోజులు దీని మీద నడపాలి, దానికి అవసరమైన సలహా ఇవ్వాలి. దానికి ఎక్కడెక్కడ ఎవరెవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి మిస్లీడ్ చేయడమో లేక ఇంకో రకంగా చేయడమో ల్యూర్ చేయడమో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇటువై ప్రెజరైజ్ చేయడానికి దీనికి ఉపయోగపడుతుందంటే అలాంటి వాళ్ళని దగ్గరికి తీయడము తీసి వాళ్ళతో చెప్పించుకోవడము అవి చేస్తూ వస్తున్నారని అనిపిస్తుంది. ఏ రకంగా చేయగలం? అదే ఇప్పుడు ఇదే మీ ద్వారా చేసేది అదే డ్యామేజ్. వాళ్ళైతే పబ్లిక్ దీంట్లోకి ఏదైతే విషం అంతా చిమ్ముతున్నారో దాన్ని కౌంటర్ చేయడానికి ఆలోచించమని పబ్లిక్ను మేధావులను విఘ్నులను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చేయగలిగేది ఏంటంటే ఆ కాంట్రడిక్షన్స్ అనేది తీసి పబ్లిష్ చేసి అందరికి పంపడము వాటన్నిటినీ, లేదా మీరు ఎవరైనా దయదలిచి నిష్పాక్షికంగా మొత్తం దాంట్లోకి పోయి అవును నిజమే కాంట్రడిక్షన్స్ ఉన్నాయని అవి చెప్తే థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ లాగా ఇది వీళ్ళు చెప్పారు చూడండి చెప్పి ఇవి చేయడం మేము చేంజ్ చేయగలం అట్లా దర్శన ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరైనా దాన్ని చెప్తే ఆ మాత్రం ఉండకపోతుంది అనుకునే అవకాశం ఉంటుందని ఏకైక దీంతో దాని పేరును పూర్తిగా వాడుకొని అబద్ధాలు దాని నోట్లోంచి చెప్పించి సిబిఐ ద్వారా వాటినే ప్రచారం చేస్తున్నారు. ఈ టైంలో ఇట్లా సాధ్యమవుతుందా అని క్వశ్చన్ రేజ్ అయితే బాగుంటుంది. అది ఎంతమంది ఆ వాయిస్ రేజ్ అయితే దాన్ని ఆ మేరకు మేము తగ్గించవచ్చు అని భావిస్తున్నాము. రెండవది ఎవరు నమ్ముతారని కూడా మేము అనుకోవట్లే. నేను అదే అనేది కంటెంపరీ ఇక్కడ జరుగుతున్నది. వివేకానంద రెడ్డి గారు డెసివ్ ఫోర్స్ అయితే ఆయన డిసైడ్ చేసేవాళ్ళు అయితే ఎస్ ఎవరో నా ఫ్యూచర్ నాశనమైందని కోపం పెట్టుకున్నాడు అనుకోవచ్చు. ఆయన డెసివ్ ఫోర్స్ కాదు, ఆయనే డిపెండెంట్. ఆయన కేవలం మంచి మనసుతో పిల్లలకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఉన్నాడు. ఆ పిల్లలు కూడా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సాధారణంగా దగ్గరికి తీసుకున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటిది లేనప్పుడు ఆయన యొక్క హక్కు అధికారాలు ఏవీ లేనప్పుడు పార్టీ మీద కానీ ఇంకోటి ఆయన ఎవరో ఇది చేయాలని అది కూడా ఆల్రెడీ డిసైడ్ అయిన వ్యక్తి కొని అవినాష్ ట్రై చేస్తూ వివేకానంద రెడ్డి గారు అడ్డం పడుతున్నారంటే అని అనుకోవచ్చు. ఒక సిట్టింగ్ ఎంపీ ప్లస్ ఈయన పిక్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన గ్రూమ్ చేసుకుంటున్నాడు అండ్ హీ హాజ్ ప్రూవ్డ్ హిజ్ మెటల్ సక్సెస్ఫుల్గా అయి ఉన్నాడు. ఎంటైర్ పార్లమెంట్లో అందరు లీడర్లు యాక్సెప్ట్ చేశారు, ఎమ్మెల్యేలందరూ వాళ్ళు హక్కును చేర్చుకున్నారు, గౌరవించారు అవినాష్ రెడ్డిని. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రూలింగ్ లెక్క సీఎంగా ఉంటే రిలయబుల్ పర్సన్ తన రిప్రజెంటేటివ్ వాడు ఉండాలని అనుకుంటారు. అందుకు తా పూర్తి ఇది ఉండవని గురించి అసలు ఆలోచన ఎందుకు వస్తుంది?
కేవలం 15 జరిగింది 17 అనౌన్స్ చేశారు కాబట్టి ఇదే రెండు రోజుల ముందు అయితే ఆ రీజన్ చెప్పడానికి లేదుగా దాన్ని తీసుకొని మరి ఎందుకు చేశారంటే ఆయన చేశారు కాబట్టి తప్పనిసరి చేశారని అదేమన్న రీజనింగ్ ఆ ఎవరికైనా అదేమన్న లాజికల్ గా ఇది కరెక్ట్ అనిపిస్తదా అయినా వాళ్ళు చెప్తున్నారంటే ఇది ఈ మీడియా ఉన్నందువల్ల ఇప్పుడున్న నేను చెప్పిన ఆ మీడియా వల్ల నమ్ముకొని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు దాన్ని వాడుకుంటున్నారు బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసు ప్రస్తావిస్తున్నారు ఏం ప్రస్తావించలేదే మీరు అన్నదాంట్లో సార్ నేను ఎప్పుడు నేను బలహానే ఏదైనా జరిగితే పోరా అంటున్నా నేను ఆది ఉద్దేశంలో అలా వాళ్ళ బంధువుల ఇళ్లలోనో వాళ్ళ దగ్గర వెళ్ళింటానో ఎవరైనా చనిపోతేనో దుర్ఘటన జరిగితేనో అనుకోని జరిగినప్పుడు పరామర్శకపోవడము పోకపోతే అసహజము పోవడం సహజం కదా అంటున్నా అప్పుడు ఇన్సిడెంటా అప్పుడు ఇన్సిడెంట్ జనరల్ పొలిటికల్ మాట్లాడినప్పుడు అంటుంటాం ఏదైనా చిరంజీవి గారి ఇంట్లో ఏదైనా జరిగితేనో బాలకృష్ణ ఇంట్లో జరిగితేనో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా బిహేవ్ చేశారు చంద్రబాబు నాయుడు అయితే ఏ రకంగా చేస్తాడు ఆయన సొంత ఇంట్లోనే చంద్రబాబు నాయుడు అట్లాంటి దొరికితే దాన్ని వాడుకునే రకం ఆయనేమో ప్రత్యర్థుల ఇంట్లో జరిగిన వాడు ఇలాంటి కుటుంబ పరమైనవి తీసుకురాకూడదు రాజకీయాలు లేకని అనుకునే రకం ఇది తేడా అని చెప్పడానికి వాడింటాం తీసుకొచ్చి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు చిన్న అన్నని అని చెప్పి శర్మల గారు కూడా అదే ఆ క్యారెక్టర్ అసోసియేషన్ చేసింది అప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు మొదలు పెట్టింది ఒకటి ఆ క్యారెక్టర్ అసోసియేషన్ కావకూడదని అవినాష్ రెడ్డి అనే మా పార్టీ నాయకుడు ఎంపీ రెండున్నరేళ్లుగా ఒకే వైపు నుంచి అటువైపు నుంచి కొడుతున్నా మౌనంగా భరిస్తూ వచ్చాడు ఆఖరికి వాళ్ళ నాయన జైల్లో పడినారు మా పార్టీ పరంగా పార్టీ ఎంపీ జైల్లో పడినాక అవతల వాళ్ళు కక్షపూరితంగా ఒక దాన్ని ఏమంటారు అంతు చూడాలన్నంత వరకు పోతున్నాం రియాక్ట్ కాక తప్పని పరిస్థితుల్లో వస్తుంది కాబట్టి చెప్తుంది దీని గురించి చెప్పాల్సి వస్తుంది అని అంటున్నాం మొదలు ఎక్కడ పెట్టారు అటు నుంచి పెట్టారు ఆ పెట్టారు దాని రియాక్షన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇటువైపు నుంచి వస్తుంది ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎవరమైనా కోరుకునేది ఆయన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కోరుకునేకంటే ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు దోషులు ఎవరు బయటికి రావాలి వాళ్ళు ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అయితే వీళ్ళు వాళ్ళ అత్యుత్సాహం చూస్తే ఒక మిషనరీ జీల్తోనో ఒక ఉగ్రవాదుల్లాగా వాళ్ళు మూవ్ అవుతున్న పద్ధతి చూస్తే అసత్యాలు అబద్ధాలన్నీ తీసుకొని చూస్తే ఫస్ట్ డౌట్తో మొదలైంది అటువైపు ఉండే అవకాశం ఉంది కదా అటువైపు ఉందా ఏమన్నది అది రోజు రోజుకు నిజమేనేమో అనిపిస్తుంది నిజమనే అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆ వైపు ఏదో ఉందే అటువైపు నుంచి వాళ్ళ ప్రమేయం ఉందని అనుకోవాల్సి వస్తుంది చూస్తుంది